అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని జగరన్న కాలనీలో మౌలిక వస్తువులు కరువయ్యాయని నివసించాలంటే భయంగా ఉందని పలు సమస్యలపై కాలనీవాసులు ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చారు. రాత్రిపూట ఇళ్లలోంచి బయటకు రావాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో జీవిస్తున్నామని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కలెక్టర్ చెప్పినా కూడా ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు మౌలిక వస్తువులు వీధి దీపాలు రోడ్లు తాగునీటి సమస్య వాటిపైన ఏమాత్రం కూడా స్పందించలేదని ప్రజలు బాధలు వ్యక్తం చేస్తూ వెంటనే మాకు వస్తువులు కల్పించాలని కాలనీ వాసులు ఎంఆర్ఓను కోరారు. జగనన్న కాలనీలో కలెక్టర్ మేడం వచ్చినప్పుడు వారం తర్వాత వేస్తామన్నాడు కమిషనర్. వీధి లైట్లు కానీ ఇప్పటి వరకు ఒకటి కానీ వేసింది లేదు. రెండు నెలలు అవుతుంది దాదాపు దగ్గర దగ్గరగా. చాలా ఇబ్బందిగా ఉంది. ఎలుక బంట్లు ఆరు టైం అయితేనే వస్తున్నాయి. అక్కడ ఎక్కడ కాలనీలో ఎక్కడ యా ఇంటి దగ్గర పోయినా మొక్కు ఉంటుంది బాబు. పాములు కోడేళ్ళు ఆరున్నర అయితేనే అక్కడ అంతా మందు తాగేదానికి వచ్చి ఆడు చెప్పి అక్కడ తాగి బ్లాస్ట్ అన్ని పనుగొట్టేసి పోతున్నారు. వాటిల్లన్నీ ఆడోళ్ళు ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఏమి ఇక్కడ వచ్చినారంటే ఈడ మేము పనులు వచ్చిన పోతాము మీదేమి ఇప్పుడు అంటున్నారు. దయచేసి మాకు సహకరించండి. వీధి లైట్లు అక్కడ వచ్చేవాళ్ళు మేము మెటీరియల్ ఏదన్నా పెట్టినా కూడా ముందాగుతారు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. మోటార్ ఎత్తుకుపోయినారు. మాది సెంటర్ సీట్లు ఎత్తుకుపోయినారు. దాదాపుగా ఒక యాభై దాకా ఎత్తుకుపోయినారు. అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు దాదాపు 15 రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నాను. జగనన్న కాలనీలో 15 నెలలు గత 15 నెలలుగా దాదాపు 4 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సార్కి ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు 8 సార్కి ఇచ్చాము. కలెక్టర్ మేడం అడిగాము. కలెక్టర్ మేడం కూడా లాస్ట్ మంత్ చెప్పింది ఏమయ్యా కనీసం ఇక్కడ ఫ్యామిలీ సెక్రెటరీ ఉన్నారు అక్కడనే వాళ్ళకి కనీసం స్ట్రీట్ లైట్ అరేంజ్ చేయండి అని చెప్పి మేడము కమిషనర్ సార్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 1 మంత్ ఫైన్ అయింది. ఇంతవరకే మాకు ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. దీనిపైన తగు సాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాను. మాకోసం ఈ స్ట్రీట్ లైట్లు దాని వ్యవస్థ కావాలని అనుకునే దానికి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాము. మాకు చాలా జీవాలు జంతువులు అవి తిరుగుతున్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దొంగతనాలు అలాంటివి ఏమి ఏటువంటి అవి వస్తువులని ఎత్తుకొని పోతున్నారు. బయటకు వస్తే చిన్నపిల్లలు బయట ఆడవాళ్ళు మేము తిరగలేకపోతున్నాము. మళ్ళీ తాగుపోతులు ఎక్కడ పడితే అక్కడ వచ్చి తాగేసి తిని ఉండి 9-10 అయినా మగవాళ్ళు ఉండి పోతున్నారు. మేము అందువల్ల ఆడవాళ్ళు ఎక్కడ తిరగలేకపోతున్నాము. ఊరికి దానికి 5 కిలోమీటర్ దూరం ఉండడం వల్ల మేము ఎవరు సహాయమో కోరలేకపోతున్నాము. మాకు కావాల్సిన వీధి లైట్లు అవి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. పురాతన తోట జగనన్న కాలనీలో వీధి లైట్ల కోసం మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము.